ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సిబ్బంది కొరత తీర్చాలని, కరోనా రోగులకు పౌష్టికాహారం అందించాలని సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఖాళీ డాక్టర్ పోస్టులు, నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలని, కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వారికి పౌష్టిక ఆహారం అందించాలని సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా వైద్యశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కరోనా వైరస్ ప్రకాశం జిల్లాలో తీవ్ర రూపం దాల్చిందని, సామాజిక వ్యాప్తి జరిగిందని, ఈ పరిస్థితుల్లో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బెడ్లు సరిపోవడం లేదని, కేవలం 90 బెడ్లు మాత్రమే ఉన్నాయని, వందల సంఖ్యలో రోగులు వస్తున్నారని, బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఇది తీవ్ర ఆవేదన కలిగించే అంశమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, సిపిఎం మాజీ కౌన్సిలర్ జవాజీ రాజు, సిపిఎం నాయకులు పందిటి రూబెన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు